కాకినాడ రూరల్ తూరంగిలో సంచలనం సృష్టించిన హెడ్ మాస్టర్ పట్నాల వెంకటరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. హెడ్ మాస్టర్ వెంకటరమణను హత్య చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు. వెంకటరమణ ఇంట్లో చోరీకి పక్క నిందితులు ప్రణాళిక వేసుకున్నారు. వెంకటరావు నగలతో పాటు తన భార్యను హైదరాబాద్ పంపించడంతో ప్లాన్ బెడిసి కొట్టింది. వెంకటరమణ వద్ద ఉన్న 2000 నగదు, 2 సెల్ ఫోన్లు దొంగిలించి హత్య చేశారు. గత నెల 14న జరిగిన హత్య, మరో 2 దొంగతనం కేసులకు సంబంధించి నిందితుల నుంచి 2 బైకులు, 2 బంగారు మంగళసూత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాలెం పోలీస్ స్టేషన్ ఐపీసీ సెక్షన్ 393, 458, 302, 380, డెడ్ విత్ 34, సెక్షన్ 102 సిఆర్పిసి. దాంట్లో ఇది 14th-15th సెప్టెంబర్ నైట్ మధ్యలో ఈ అక్యూజ్ దే కిల్డ్ ది స్కూల్ మాస్టర్ బై నేమ్ వెంకట్రావు. అతనికి వయస్ 50. ఇది ప్లాన్ ఏంటి? స్కూల్ మాస్టర్ ఈ భార్యకి ముందుగా రేప్ చేసిన తర్వాత, ఇద్దరికి మర్డర్ చేసిన తర్వాత అక్కడ ప్రాపర్టీ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ దే విల్ డూ అ హౌస్ బ్రేక్ అండ్ స్టీల్ ఎంటైర్ థింగ్. అది 14th-19th ఓన్లీ A1 అండ్ A2. A2 ఎస్ రాజు బౌండరీ వాల్ జంపిన తర్వాత లోకల్ ఇంటికి దే కట్ ది మాస్కిటో మెష్. ఇది స్టీల్లో ఉంది. దాంట్లో ఈ కేసులో ముగ్గురు జ్యువెనైల్ ఉన్నారు, ఒక మేజర్ ఉన్నారు. ఈ 12th ఈవినింగ్కి ముగ్గురు జ్యువెనైల్ అక్కడ రెక్కీ చేశారు ఆ ఇంటికి. కాకినాడ రూరల్ తూరంగిలో సంచలనం సృష్టించిన హెడ్ మాస్టర్ పట్నాల వెంకట్రావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. హెడ్ మాస్టర్ వెంకట్రావును హత్య చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు. వెంకట్రమణ ఇంట్లో చోరీకి పక్కా నిందితులు ప్రణాళిక వేసుకున్నారు. ఇక వెంకట్రావు నగలతో పాటు తన భార్యను హైదరాబాద్ పంపించడంతో ప్లాన్ బెడిసి కొట్టింది. వెంకట్రమణ వద్ద ఉన్న 2000 నగదు, 2 సెల్ ఫోన్లు దొంగిలించి హత్య చేశారు. గత నెల 14న జరిగిన హత్య, మరో 2 దొంగతనం కేసులకు సంబంధించి నిందితుల నుంచి 2 బైకులు, 2 బంగారు మంగళసూత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.